ఇటు వైజాగ్ నుంచి నాయుడు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఇటు విజయవాడ నుంచి ప్రసాద్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి విజయనగరం వెళ్దాం, అక్కడ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి అక్కడ ఎన్నికలకు సంబంధించి? మరి కాసేపట్లో మాక్ పోలింగ్, అట్లాగే 7 గంటలకు ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఓటు హక్కు వేయడానికి కూడా చాలా మంది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? పవన్, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మనం విజయనగరంలోని జమ్ము అనేటటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నాం ఇప్పటికే అందరూ కూడా సిద్ధం కావడం జరిగింది. విజయనగరం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతి నగరం, బొబ్బిలి, విజయనగరం, ఇచ్చర్ల, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఇందులో ఉన్నాయి. పార్వతీపురం, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉన్నాయి. విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉండేటటువంటి పార్లమెంటుకు 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 7 నియోజకవర్గాల్లోని 77 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. విజయనగరం జిల్లాలో అయితే 15,16,62,921 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇది ఇప్పటికే బ్యాలెట్ బాక్స్లోని 18,869 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం ఈరోజు పోలింగ్ కోసం 1,847 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 361 సమస్యాత్మకమైనటువంటిది పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. అదేవిధంగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రం ఒక పోలింగ్ కేంద్రం ఉంది ఈ విజయనగరం జిల్లాలోని. మొత్తం 62% ఉన్నాయి. 1,366 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కోసం 2,270 వెబ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పవన్, అదేవిధంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. పార్వతీపురం, మన్యం జిల్లాకు వస్తే సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ఇవన్నీ కూడా అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ 4 నియోజకవర్గాలు ఇక్కడ కూడా పోలింగ్ కోసం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సాలూరుకు సమీపంలో ఉండేటువంటి కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్, అవి అత్యంత సున్నితమైనవి, వివాదాస్పదమైనవి, 2 రాష్ట్రాలకి సరిహద్దు గ్రామాల్లో ఉన్నాయి. అటు ఒరిస్సాకు, ఇటు ఆంధ్రాకు ఒకేసారి ఎన్నికలు జరగడం, ఆ సమస్యాత్మకమైనటువంటి కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్లో అందరూ కూడా తమ ఓటు హక్కును ఒరిస్సా వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే వ్యక్తి 2 ఓట్లు అక్కడ